వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ట్రైనింగ్లో ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది మరియు దానికోసం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దా నేను కంప్లీట్గా వివరంగా ఇందులో చెప్తున్నాను డీటెయిల్గా నేను ఈ వీడియో కోర్సులో చెప్తున్నాను మీరు నా ఈ వీడియో కంప్లీట్గా మీరు అందులో యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్గా అక్కడ నుంచి నా వెబ్సైట్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోగలుగుతారు లేదు మీరు ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నారైతే కంప్లీట్గా కోర్స్ ఫాలో చేయండి ఇంకా ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే మీరు రెడీగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఇప్పుడు ఉంది రెడీగా ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ చూడండి బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన ఐటమ్స్లో బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఇప్పుడు ఇక్కడ పన్నెండవ నంబర్లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు డిజిల్ జనరేటర్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ అనేది ఉంది ఈ జనరేటర్స్ ఇప్పుడు మనము కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు లేదంటే ఫీల్డ్స్లో అంటే ఈ మన ఫీల్డ్స్లో మెషీన్స్ అవి ఉంటాయి కదా అవి తయారు చేసే ఐటమ్స్ కావచ్చు అటువంటి ఐటమ్స్ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా ఈ రోజుల్లో మంచి ఉంది ఇప్పుడు మనము చాలా మట్టుకు ఏం చేస్తున్నామంటే ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అన్నట్టు చేస్తున్నాము ఈ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోడ్ టూ క్రోర్స్ కేటగిరీలో ఈ బిజినెస్ ఈ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అయితే చాలా వరకు ఇప్పుడు మనం మెషీన్స్ అనేవి ఫారిన్ నుంచే తెప్పిస్తున్నాము అంటే చాలు పెద్ద అయితే తీసుకొస్తున్నాం కానీ చిన్న చిన్న ఐటమ్స్ మెషీన్స్ కూడా మనము ఇక్కడ ఇండియాలో తయారు చేసుకుంటే అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మనం ఆ మషిన్స్ తయారు చేసి కూడా ఈ ఇండియా నుంచి కూడా ఫారిన్ వరకు మనము సప్లై చేయగలుగుతాము అంటే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు మషిన్స్ తయారు చేస్తున్నారు అగ్రికల్చర్ ఫార్మింగ్ ఇండస్ట్రీకి మషిన్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీకి మషిన్స్ తయారు చేస్తున్నారు కానీ వాళ్ళు జస్ట్ ఆ ఏరియాలోనే అమ్ము అమ్మేస్తున్నారు కానీ దానికి రేట్ అనేది ఆ ఏరియాలో వస్తుంది ఓకే కానీ ఎన్నో రేట్లు ఎక్కువ అది ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తూ కూడా వస్తుంది అయితే ఈ బిజినెస్ అనేది డీజిల్ జనరేటర్స్ కావచ్చు ఇటువంటి ఐటమ్స్ కావచ్చు సర్వీసెస్ అంటే ఇటువంటి మషీన్స్ కావచ్చు ఈ బిజినెస్ చేసినట్టయితే కూడా చాలా బాగుంటుంది అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ క్రోర్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అలా ఉంటే ఇటువంటి బిజినెస్లో వెళ్ళండి లేదైనా ఫిఫ్టీ ల్యాక్స్ కన్నా ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ ఉన్నా కానీ మీరు ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్స్పోర్ట్లో మీరు వెళ్ళొచ్చు స్లోలీ స్లోలీ ఎక్స్పోర్ట్లో వెళ్ళొచ్చు చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి పెద్ద మరీ పెద్ద యుఎస్ఏకి పంపిస్తాను ఆమె లండన్కి పంపిస్తాను అన్నట్టు కాకుండా చిన్న చిన్న కంట్రీస్ కూడా మీరు ఇటువంటి మెషిన్స్ అనేవి పంపించగలుగుతారు నార్త్ ఇండియా నుంచి చూసినట్టయితే మెషిన్స్ వరకు అన్నట్టు చాలా ఎక్స్పోర్ట్ అన్నట్టు అవుతుంటుంది కానీ మన సౌత్ ఇండియాలో చూసినట్టయితే కొద్దిగా దీన్ని కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఈ బిజినెస్ సెక్టర్లో కూడా మనం పెంచుకుంటూ పోవాలి నెక్స్ట్ ప్రీ స్కూల్ బ్రాండింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి అంటే బేసిక్ ప్రైమరీ లెవెల్ స్కూల్స్లో ఇప్పుడు కొత్త అనేది వస్తుంది అంటే ఇంతకుముందు టీచింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు టీచింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మైండ్ బిల్డింగ్లో చిల్డ్రన్స్ మైండ్ బిల్డింగ్లో కొత్త స్కూల్స్ అనేవి రాబోతున్నాయి అంటే ఇటువంటి స్కూల్స్లో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో మీరు ఫ్రాంచైజీస్ తీసుకోవడము ప్లస్ దాంతోపాటు ఇటువంటి బిజినెస్లో బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే స్కూల్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇప్పుడు యానిమేషన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఆన్లైన్లో క్రేజ్ చాలా పెరుగుతుంది అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేదంటే ఇప్పుడు చూడండి ఫిల్మ్స్ అయినా కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అయినా కానీ ఆన్లైన్లో ఎక్కువ పెరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తుంటాము టిక్ టాక్ వీడియోస్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనేవి చాలామంది ఆన్లైన్లో తయారు చేస్తున్నారు అయితే ఈ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ గురించి కూడా చాలా వరకు బిజినెస్ అనేది ఇప్పుడు ఉంది ఈ బిజినెస్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి యానిమేషన్స్ క్రియేట్ చేయడము ఇన్స్టిట్యూట్స్ పెట్టడము కొత్త పీపుల్కి ట్రైన్ చేయడము ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మీరు తయారు చేసినట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది వస్తుంది అయితే కాబట్టి మీరు ఈ బిజినెస్ మోడల్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ అన్నట్టు మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్టార్ట్ చేస్తే చాలా వరకు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ సలూన్స్ బ్యూటీ సల్యూన్స్ ఇప్పుడు ఇంతకుముందు మంగళూర్లో షాప్ అనేది ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు మంగళూరులో ఉన్నా కానీ వాళ్ళకు కూడా చాలా వాల్యూ అనేది వచ్చింది అది బెస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ఏంటంటే సెల్యూన్ ఇండస్ట్రీ అనేది చాలా మెట్టు పెరుగుతుంది ఎందుకంటే ఇందులో యూజ్ చేసే కాస్మెటిక్స్ కావచ్చు మరియు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్న చేస్తారంటే జనరల్గా మనం మార్కెట్లో వచ్చే కాస్మెటిక్స్ని యూజ్ చేసేస్తారు కానీ ఇందులో కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లేదంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని యూజ్ చేసి దాని క్వాలిటీ యూజ్ క్వాలిటీని చూసి అటువంటి క్వాలిటీస్ యూజ్ చేసినట్టయితే ఆ గ్లో అనేది పెరుగుతుంది అంటే సెల్యూన్కి వచ్చే వాళ్ళలో గ్లో అనేది పెరుగుతుంది వాళ్ళ హెయిర్ స్టైలింగ్లో కావచ్చు లేదంటే వాళ్ళ ఫేస్ కావచ్చు అయితే దాంతో ఆ సలూన్కి కూడా వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సలూన్ బిజినెస్ అంటే ఈ బిజినెస్ కూడా మోడల్ కూడా బాగుంటుంది కానీ ఈ బిజినెస్ మోడల్ కొద్దిగా హై ఎండ్లో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అందుకు నేను ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ కేటగిరీలో ఇందులో పెట్టినాను చిన్నగా కూడా చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్లో కూడా చేసుకోవచ్చు కానీ ఒక మంచి హై రేంజ్లో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది దీన్ని స్టార్ట్ చేసి మరి బ్రాంచెస్ పెట్టడము అది చేస్తే బాగుంటుంది మొత్తం రెడీమేడ్ సెటప్ మరియు రెడీమేడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ బిజినెసెస్లో మీరు ఎంట్రీ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే బిజినెస్ మోడల్స్ గురించి చెప్తాను